Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఇప్పుడు నేను నా భార్య మా ఇద్దరి మీద మీ కామెంట్ ఏంటంటే బీజేపీతో కలిసి ఉన్నారు కదా అంటే ఎవరు ఏమండి ఇదంతా ఎత్తుగడగా కలిసి ఉన్నాడు బీజేపీతో ఇదంతా డ్రామా అని అందరికి తెలుసు మీకు తెలుసు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాలు నడిపేది అతను జీవించున్నంత వరకు కూడా చంద్రబాబు మేలు కోసమే బతుకుతాడనేది అందరికి తెలిసిన సత్యం మేము నాలుగేళ్ళ నుంచి చెప్తున్నాం మీరే నమ్మట్లా ఇవాళ మీకే అర్థమైంది కదా ఆయన ఎవరు చెప్పాడు అంటున్నారు కదా మేము సీట్లు ఇవ్వపోయినా పర్లేదు మాకు అధికారం అక్కర్లేదు పదవి అక్కర్లేదు చంద్రబాబు మేలే కావాలని చెప్పినట్టు చెప్పాడని చెప్పారు కదా మేము ఇది నాలుగేళ్ళ నుంచి చెప్తున్నాం ఇవాళ వాళ్ళు ఇవాళ వచ్చి వాళ్ళు చెప్తున్నారు మేము పేరు నాని చెప్తున్నది మేము కూడా అదేరా బాబు మేము అదే చేస్తున్నాం అని చెప్పాను మరి అదే చెప్పేది నాలుగు మనోహర్ అంటే అదే కదా అందుకే ఏమైనా వేరేగా చేసాడు ఏంటి అదే పని కదా 2014లో అదే పని చేశారు 2019లో ఏం చేశారు చంద్రబాబుకి వ్యతిరేక ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తామో అని చెప్పని ఎత్తుగడక దొంగల ఆలోచనలతో ఓ ముఠా కట్టారు ఆ ముఠా అయిపోయింది మళ్ళీ చంద్రబాబు మీద బీజేపీ మోడీ గారు వచ్చి ఒక తొక్కుతాటితే పత్ర చేస్తాడేమో అని మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబుని ఏం చేయబాకని బతుకాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ చంద్రబాబు కోసం అందరూ కలిసి రావాలంటున్నారు మాకేమో పదవక్కర్లేదు అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు ఎంత ఏంటండి చంద్రబాబు వయసు 75 76 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి 55 ఏళ్ళు ఏం పదవక్కర్లేదు పదవక్కర్లేదంటే మామూలుగా ఇవన్నీ ఎవరి డ్రామాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ అని ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పార్టీ పెట్టింది ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు మేలు కోసం తప్పితే వేరే ఏమీ లేదు ఇదంతా డ్రామా మాటలు ఇవన్నీ